What happened? Tools box. Rani! Door open! Hello! Da-da-da-da-da-da-da! Why did you close the door? I'll close the door. Rani! Rani, I am not your Rani. Pooja. Pooja. You are not my lover. He is my lover. He loved drama. Rani, I can't believe it. I love you. I love you. Arey, manchi poori dorikindi kada ani chakram deepdam anukunnavu. Papa, poor boy. Arey, babu niku nizam cheppala chudu. Mem batkalante nuvvu javali. Gadi accident lekkundale, janam mottam nammale. Mukhyanga mee department leda, gadi baaga nammale. Anduke ee gas leakage scheme pettina zabardast undile. Chacche mundiki illu lendru. Have a nice death. First of all, Rani! వెంట పట్టాను గుడి కట్టాను తాళి కట్టాను నమ్మించి దీనికి సమాధి కూడా కట్టాలనుకున్నాను కానీ ప్రతికొచ్చింది నా అన్నయ్యని చంపిన దీన్ని క్షమించి వదిలేయడానికి నా ఇంటి పేరేమి అహింస కాదు అవును నీకు హింస తప్ప అహింస తెలీదు చంపాలనుకున్న భార్య తిరిగి వచ్చేసరికి కొత్త కథ సృష్టించి సింపతి సంపాదించుకోవాలని దాటకూడుతున్నావా నాటకం నాది కాదు నీది ఏమిటై నువ్వు మాట్లాడేది శిరీష నువ్వు లేకపోతే నేను బతకలేను అని కడుపులో పొడుచుకుని నాటకవాడిని నువ్వు నీ మోసం బయట పెట్టి పోలీసులకు పట్టేస్తా రావు గారు మీరు ఆవేశపడుతున్నారు ఎందుకు ఆవేశపడరండి సంగీతాన్ని ప్రాణంగా ఆరాధించే ఈ అమాయకురాలు హత్య చేసిందంటే ఎవరన్నా నమ్ముతారా ఇది మీరు అనుకున్నంత అమాయకురాలు కాదు నా అన్న చావుకి దీని చావే సమాధానం ఇకపై ఇద్దరికి నాకు ఎటువంటి సంబంధం లేదు రండి తాతయ్య వద్దమ్మా అంత మాటలకు నువ్వు వెళ్ళొద్దు అటువంటి నిర్ణయానికి రావద్దు నేను మోసపోయాను తాతయ్య నన్ను దేవతలు ఆరాధించిన విజయ్ హంతకురాలంటాడని కల్లో కూడా ఊహించలేదు తాతయ్య ప్లీజ్ నది పక్కనే ఉండేవాడికి నీటి విలువ గదిలో బతికేవాడికి గాలి విలువ తెలియదన్నట్టు అతను నీ మంచితనం తెలియని మూర్ఖుడమ్మా రిలాక్స్ ప్లీజ్ నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో పద పదమ్మా Thank you.
చూసాలి. ఎట్టుంది మీ అత్తోరిల్లు? అత్తిల్ అదిరింది, పొట్టిల్లు బెదిరింది. ఈ నాజర్ స్కెచ్ చేసిండంటే మిస్ కొట్టాడు, ఛాన్స్ లేదు. ఇంతకి నా ఒరిజినల్ ఎలా ఉంది? నడు చూపిస్తా. హలో, ఏంటి ఇంకా స్పృహలోకి రాలేదా? స్పృహలోకి రానికి వారం, దెబ్బల దగ్గరికి నెల అన్నాడు డాక్టర్. ఏసీపీ రమేష్ గారి కేసులో నువ్వు ముఖ్య నేరస్తురాలు అయిపోయింది. వాని తమ్ముడు శిరీష నువ్వే అనుకుని దీన్ని చంపపోయిండు. మన అదృష్టం బాగుండి ఇది మనకు దొరికింది. కానీ దీన్ని ఎక్కువ రోజులు ఇక్కడ ఉంచడం సేఫ్ కాదేమో. అరే దీని గురించి నాకు ఇడిసే, దీన్ని ఎప్పుడు ఎక్కడ పంపించాలో నాకు బాగెరక. ఈసారి నువ్వు ఐస్ క్రీమ్ కాదు కదా ఏం పెట్టినా చెన్ను, నా జాగ్రత్తలో నేను ఉంటా. మా జాగ్రత్తలో మేము ఉన్నాం. ఏంటి? బాలు గారు మీకు పాట పాడతామన్నా. నిజమా? అవును. ఆహా, కాకపోతే ఒక కండిషన్. ఏంటది? ఆయనకు బాగా కావాల్సిన నూతన సంగీత దర్శకుడికి మీరు అవకాశం ఇవ్వాలి. అంతే కదా? అవును. నేను తప్పకుండా ఇస్తాను. ఎక్కడున్నాడు అతను? ఇదిగో రండి చూపిస్తాను. రండి రండి. ఇతరే నేను చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్, ఈయనే నిర్మాత. నమస్కారం. నాగనమస్కారం చేస్తున్నాను, చూడగానే చేస్తున్నాను. చూసి చేయించుగా నమస్కారం చేస్తున్నాను. అబ్బో సరే, వీడు అడుగుతున్న వాళ్ళ ఉన్నాడు కదా. బాడీని చూసి ఎస్టిమేట్ చేయక ఇతనిలో కళా తపస్సు ఉన్నాడు. మ్యూజిక్ తో ఫుట్బాల్ ఆడుకుంటాడు. నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను. ఇతను డెఫినెట్ గా మ్యూజిక్ ఛాన్స్ ఇస్తాను. నువ్వు కోదండ పాండి థియేటర్ దగ్గరకు వచ్చి కలు. కంగ్రాచులేషన్స్. వదలక అతన్ని తగులుకో. ఏంటి అది? మీరు నాకు చెప్పదా? నా చూన్తో కచ్చి పారేస్తాను. వెరీ గుడ్. నమస్కారం అండి. స్వీట్ తీసుకో. స్వీటా? ఏం స్పెషల్? ఈ రోజు సంథింగ్ స్పెషల్, చెప్పుకొని చూద్దాం. ఇవాళ మీ గురువు గారి బర్త్డే మర్చిపోయావు. సారీ సార్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ. యాక్సిడెంట్ తర్వాత కొంచెం నన్ను మర్చిపోతే పర్వాలేదు, సంగీతాన్ని మర్చిపోలేదు కదా. హలో. హలో, ఐఎమ్ ఇన్స్పెక్టర్ కామేష్. మీరు సిబిఐ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చారు, మిస్టర్ యశ్వంత్ సిన్హా. హలో. హలో సిన్హా సార్, ఈమె శిరీష, వారి తాతగారు మిస్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. హలో. వారి పిఏ శిరీష్ గారి పోలికలతో ఉన్న పూజానారాయణ అనబడే లేడీ క్రిమినల్ అంజలి పబ్లిక్ స్కూల్ పిల్లల బస్ కిడ్నాపింగ్ కేసులో నాజర్ గ్యాంగ్ లో వ్యక్తిని బయటికి తీసుకురావడానికి ఏసీపీ రమేష్ నచ్చ చేసి దాన్ని యాక్సిడెంట్ గా నమ్మించి తన ప్రియుడితో పారిపోయిన ఆ పూజ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ముందు జాగ్రత్తగా మీ దగ్గరకు వచ్చాం. మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా సరే 3332888 ఫోన్ చేసి చెప్పండి. ప్లీజ్ సార్, బాయ్. శిరీష, విజయ్ నిన్నెందుకు హత్య చేయబోయాడో నాకు ఇప్పుడు అర్థమైంది. అతను ఆ పూజ నువ్వనుకున్నాడమ్మా.